వీరరాజు విమర్శించారు. ఎర్రచందనం రవాణాపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్ద పాత్ర లేకుంటే ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టాలని డిమాండ్ చేశారు. నంద్యాల అబ్దుల్ సలాం ఉదంతంతో అనేక అనుమానాలున్నాయన్నారు. ముస్లిం సంఘాలను టీడీపీ అధినేత చంద్రబాబు రెచ్చగొడుతున్నారని సోము వీర్రాజు విమర్శించారు. సీఎం జగన్ చంద్రబాబు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం విషయంలో ఏపీకి అన్యాయం జరగకుండా పోరాడింది బీజేపీయేనని తెలిపారు. బీజేపీ నేతల ప్రయత్నాల వల్లే ముంపు మండలాలను ఏపీలో కలిపారన్నారు. పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేస్తుందని, పోలవరం ఎత్తు తగ్గించేది లేదని వీర్రాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎర్ర చందనం, గతంలో కాంతారావు గారిని మంచి ఆఫీసర్ ఉండేవారు. అక్కడ కొంతమంది ఎర్ర చందనం స్మగ్లర్స్ని బాగా వారు పరిరక్షణ ఇచ్చారు. మరి రాజమండ్రిలో డిఎస్పీగా కూడా పనిచేశారు ఆయన, కాంతారావు గారు. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా. ఇప్పుడు ఎర్రచందనం పరిస్థితి ఏంటంటే కొంత కంట్రోల్లోకి వచ్చింది. అప్పుడు కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి, కానీ గవర్నమెంట్ దగ్గర ఎర్రచందనం కొంత ఉంది, వేలం పాట వేయవలసింది. చాలా వెహికల్స్ ఉన్నాయి. నేను ఈ ఫారెస్ట్ కమిటీలో మెంబర్గా కూడా ఉండేవాడిని, ఎస్టిమేట్ కమిటీ కాకుండా. ఆ సందర్భంలో ఆ వేళ ఉన్నటువంటి మంత్రి గారు ఒంగోలు, వారు ఫారెస్ట్ మినిస్టర్ కూడా అనుకుంటా. అప్పుడున్న స్పీకర్ గారు ఆ ఒంగోలు సంబంధించినటువంటి ఆయన ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఎంత నిల ఉంది, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఈ వెహికల్స్ అన్నీ ప్రభుత్వానికి వినియోగిస్తే చాలా మంచిది, ఇలాంటి అంశాలు చాలా చర్చకొచ్చినాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మొన్న తిరుపతి వెళ్ళాను, ఓ డిఎస్పీని వేశారు. అతను అసలు యాక్టివ్గా ఉండడం, మామూలు కర్ర ఎలా తోలేస్తున్నారో దొంగలు ఆ విధంగా తోలేస్తున్నారు ఎర్రచందనాన్ని. బహిర్గతం అయిపోయింది, స్మగ్లర్లు విచ్చలవిడిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎర్రచందనాన్ని విచ్చలవిడిగా. ప్రభుత్వం దీనికి సహాయం చేస్తుందా అనే ఆలోచన అక్కడ నిర్మాణం అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం ఎర్రచందనం యొక్క స్మగ్లర్ని నిరోధించాలి. ఈ స్మగ్లర్ ఒక అతనైతే కొంతమంది భూముల్ని, అంటే తిరుపతిలో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి ఈ టింబర్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద వెళ్ళిపోయి వాళ్ళ యొక్క గేట్లన్నీ బద్దలు కొట్టి ఆ భూమిని ఆక్యుపై చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశాడు ఈ ఎర్రచందనం స్మగ్లర్. దాన్ని బీజేపీ గట్టిగా అటాక్ చేసింది, ఆయన మీద కేసులు కూడా పెట్టించింది. కాబట్టి ప్రభుత్వం ఈ స్మగ్లర్ని ఎర్రచందనం టీడీపీ ప్రభుత్వ హయాంలో